हेलो एवरीवन, ఈ రోజు మన ఈజీ లెర్నింగ్ లో చికెన్ జాయింట్స్ ని 4 టైప్స్ లో మీకు చూపిస్తున్నాను. రండి చూద్దాం. ఫస్ట్ జాయింట్స్ ని పసుపు, ఉప్పు, కారం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 4 అవర్స్ పాటు మారినేట్ చేశాను. తర్వాత బ్రెడ్ ని తీసుకున్నాను. యాక్చువల్గా నేను 4 టైప్స్కి కామన్గా ఫస్ట్ బేసిక్ వర్క్ ఏంటనే చూపిస్తున్నాను. ఫస్ట్ బ్రెడ్ని తీసుకొని పౌడర్ చేసుకున్నాను, ఒక సైడ్ని ఉంచండి. అలాగే మైదా 1 కప్ తీసుకోండి. నెక్స్ట్ 2 ఎగ్స్ని తీసుకొని బాగా బీట్ చేసుకోండి. బీటర్ లేకపోతే మిక్సీ జార్లో వేయండి, చక్కగా బీట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఐటెం చూద్దాం. మనం ఎగ్ని బీట్ చేసాం కదా, దాన్ని ఒక గ్లాస్లో తీసుకోండి. అలా అయితే మనం జాయింట్ని డిప్ చేయడానికి బాగుంటుంది. చూసారుగా నేను ఎలా డిప్ చేశానో. అలా డిప్ చేసిన తర్వాత, లాస్ట్ టైం నేను ప్రాన్ రెసిపీ చేశాను కదా, చాలామంది చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు, టేస్ట్ కూడా అంతే చక్కగా వచ్చింది కదా. అందుకే నేను ఆ ప్రాసెస్ని చికెన్ జాయింట్కి కూడా అడాప్ట్ చేశాను. నిజం చెప్తున్న, జాయింట్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు సెకండ్ది, నేను మైదా తీసుకుంటున్నాను. బైండింగ్ కోసం కామన్గా ఎగ్నే వాడుతున్నాను. చూసారుగా ఫస్ట్ ఎగ్లో డిప్ చేసిన తర్వాత మైదాలో రోల్ చేస్తున్నాను. యాక్చువల్గా మైదాని నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను. అలా అయితే రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, రోల్ చేసిన తర్వాత ఒకసారి చేతులతో కొంచెం ప్రెస్ చేయండి. అలా అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు థర్డ్ది, సేమ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను, కాకపోతే ప్రొసీజర్ మారుతుంది. ఇందాక బ్రెడ్లో రోల్ చేశాను కదా, ఇప్పుడు బ్రెడ్లో ఎగ్ని కలిపేశాను, దాన్ని జాయింట్కి పట్టిస్తున్నాను. చూసారుగా, చూస్తుంటే ఎంత చక్కగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అదిగిపోతుంది. నెక్స్ట్ 4th వన్, ఇప్పుడు ఎగ్ని బీట్ చేసాం కదా, దానిలో మైదాని కలిపేస్తున్నాను. మైదాలో ఇందాక రోల్ చేసాం, అది ఒక టేస్ట్ వస్తుంది. మైదాలో ఎగ్ని కలిపేస్తే ఒక టేస్ట్ వస్తుంది. మరి అన్ని రుచుల్ని ఎంజాయ్ చేయాలి కదా, అందుకే. ఓకేనండి, చూసారుగా ఇలా డిప్ చేసి పక్కన పెట్టుకోండి. యాక్చువల్గా డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే బాగుంటుంది, మీకు చూపించడం కోసం నేను ఇలా చేసుకున్నా. అయితే 1st, 2nd, 3rd, 4th అర్థమయ్యాయి కదా, ఈజీగా చేసుకోవచ్చు 4 టైప్స్లో. ఇప్పుడు కామన్గా ప్యాన్ తీసుకుంటారు, ఆయిల్ వేసుకుంటారు. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ ఉంచండి, లోపల వరకు కుక్ అవ్వాలి. కుక్ అవుతుంది, ప్రాబ్లమే లేదు, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసాం, మ్యాక్సిమం అక్కడే టేస్ట్ వచ్చేస్తుంది. మనకి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. కొంచెం నెమ్మదిగా టర్న్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను అన్నీ ఒకేసారి వేసినప్పటికీ తీయడం మాత్రం బ్రెడ్ది నేను త్వరగా తీసాను, ఎందుకంటే కలర్ త్వరగా మారుతుంది కాబట్టి. మైదాది మనకు అంత రెడ్డిష్ రాదు. అంతేనండి, ఇంకా ఫ్రై అయితే తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారుగా ఎంత ఈజీగా చేసుకుంటామో, అంత ఈజీగా టేస్ట్ అయితే మాత్రం మర్చిపోలేం, అంత టేస్టీగా ఉంటాయి. యూ షుడ్ ట్రై ఇట్. సో ఇది ఒక బోనస్ డిష్, ఎందుకంటే ఇవన్నీ మేనేజ్ చేసిన తర్వాత నాకు ఇదంతా మిగిలింది, ఎగ్ బీట్ చేసింది, ఇంకా మైదా ఫ్లోర్. సో నేను ఏం చేశానంటే రెండింటిని కలిపేసి అందులో కొద్దిగా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాను, దాన్ని ఆమ్లెట్ లాగా వేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఇది ఎలా కుదురుతుందో తెలీదు, జస్ట్ ట్రై చేశాను, బట్ వావ్, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి హాట్ కేక్ ఎందుకు పేరు పెట్టాను అంటే, యాక్చువల్గా నేను ఆమ్లెట్ అని వేశాను, కానీ కేక్ లాగా స్పాంజీగా చాలా బాగా వచ్చింది, అందుకనే నేను హాట్ కేక్ అంటున్నాను. బట్ మీరు కూడా ట్రై చేయాలి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇంకా సాస్తో అయితే మరీ టేస్టీగా ఉంది. ఇదండి ఈరోజు రెసిపీస్. చూసారుగా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.